ఎన్ఆర్ఐలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా కలిసి ఒక అసోసియేషన్ని ఫామ్ చేస్తున్నాము. మీరంతా గతంలో ఆటా కార్యక్రమం నిర్వహించినప్పుడు, నాటా కార్యక్రమం నిర్వహించినప్పుడు, తానా నిర్వహించినప్పుడు మీరంతా అక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము పుట్టిన జాగలకు వచ్చి అక్కడ ఒక కార్యక్రమం పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి అందరం కలిసి చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తించాలనుకుంటున్నాము. దానికోసం ఒక అసోసియేషన్ని ఫామ్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ రోజు నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది. గత సంవత్సరం ఇదే రోజు కదన్నా ఈ లాస్ట్ టైం. సో ఇది ఫామ్ చేసినప్పుడు పెట్టినటువంటి మీటింగ్కి కూడా ఆ రోజు కూడా నేను వచ్చిన, ఆ రోజు కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఫార్మేషన్ అంతా కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దాదాపు ఈ సంవత్సర కాలంలో చాలా రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ తెలంగాణలో పుట్టి తెలంగాణ బిడ్డలుగా ఇక్కడ చదువుకొని ఈ నేల మీద పెరిగి ఈ గాలి పీల్చి విదేశాలకు వెళ్ళి అక్కడ ఎదిగి డబ్బు సంపాదించి హోదాను సంపాదించి మళ్ళీ మన దేశానికి ఏమిస్తున్నాము, మన ప్రాంతానికి ఏమిస్తున్నాము అనే విషయంలో ఇక్కడున్న మా అందరికంటే కూడా ఎక్కువ అక్కడున్న మీరంతా కూడా ఆలోచన చేసి ఇవాళ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా చాలా టీమ్స్ని రంగంలోకి దింపి ఒక సోషల్ యాక్టివిటీస్, పిల్లలకు చదువు చెప్పేటటువంటి విషయంలో కావచ్చు, హెల్త్ ఇష్యూస్, ఎక్కడైనా కూడా ఎవరికైనా వైద్య సదుపాయాలు కావాలనుకునేటువంటి విషయంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, ముందుకొచ్చి చాలా ఎక్కువగా కూడా ముందుకొచ్చి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక కొలిక్ వస్తున్నాయి. డెఫినెట్గా ఇవన్నీ కూడా గర్వించదగినవి, మీ అందరి సేవలు కూడా చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలన్నా. మీరు ఇంతే ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా పనిచేయండి. మా తరఫున మేము ఇక్కడుండి చేసే సహకారం అంతా కూడా మీకు ఎల్లప్పుడూ కూడా మేము చేస్తాం. దీనికంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలి మీకు. నేను అమెరికాకు ఫస్ట్ టైం వెళ్ళింది 2012లో. అమెరికాకి వెళ్ళక ముందు అమెరికా అంటే ఎట్లుంటుందో, అమెరికాలో ఏముంటుందో, ఫ్లైట్లకు వెళ్ళి దిగంగానే ఆడ మట్టి కనిపిస్తుందో ఇంకేం కనిపిస్తుందో అని రకరకాలుగా ఆలోచనలు ఉండే మైండ్లో. నేను అక్కడికి పోయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్, నన్ను బహుశా అన్న లేరు ఇక్కడికి కిందికి వెళ్ళిపోయినరు, వారి పేరు మర్చిపోయిన నేను, వారి ఇంట్లో ఉన్నా ఒకరోజు నేను, తను అడిగుండే నన్ను దిగంగానే రాని పైన ఫ్లైట్లా వస్తుంటే మొత్తం నీకు ఏం కనిపించింది పాత సినిమాలల్లా, ఇది ఎన్టీ రామారావు సినిమాలలో ఇంద్రలోకము యమలోకము చూసినప్పుడు మనకు కనిపించినట్టు కనిపిస్తుందా అని. ఇక్కడ మనం పోయేటప్పుడు అట్లా చూసిపోయినాం కావచ్చు, కానీ అక్కడికి పోయినాక నిజంగా కూడా నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, నాకు బాగా గుర్తు ఏ ఇంటికి పోయినా కూడా ఇండ్ల ముంగట ఉన్న కనకాంబరం చెట్లు, ఇండ్ల ముంగట ఉన్న గోరెంట చెట్లు, ఇండ్ల ముంగట ఉన్నటువంటి గుమ్మడి పాదులు, ఇండ్ల ముంగట ఉన్నటువంటి ముద్దబంతి పూలు, మన ఊళ్ళల్లా గింజలు దాసుకొని పోసి ఒక మొక్కల్ని పెంచితే ఎట్లాంటి మొక్కల్ని అయితే మనం ట్రెడిషనల్గా పెంచుకుంటామో ఆ కల్చర్ అంతా కూడా ఆ రోజు అమెరికాలో నేను చూసిన. ఈ అన్న వాళ్ళందరి ఇళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరు ఏ ఇంటికి పోయినా మన ఊళ్ళే మన ఇంటికి పోయినామా అన్నట్టుగా గడపల మీద వేసినటువంటి ముగ్గులు కావచ్చు, వాళ్ళు ఇండ్లలో చేసుకునేటటువంటి వంటలు కావచ్చు, వాళ్ళు 10 మంది శనివారం ఆదివారం వస్తే కలిసి కూర్చొని మాట్లాడుకోవడం కావచ్చు, వాళ్ళు అక్కడ చేసుకునేటువంటి పండుగలు కావచ్చు. ఇక్కడుండి సాంప్రదాయాలను సంస్కృతిని బ్రతికించడం గొప్ప కాదు, ఎందుకంటే అవి మనం యాదృచ్ఛికంగా మన డైలీ లైఫ్లో చేసుకుంటూ వస్తాం. కానీ విదేశాలలో ఉండి కూడా మన సాంప్రదాయాలను మన సంస్కృతిని మీరంతా కూడా బతికిస్తున్నారు, ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మీ పిల్లలు కూడా ఎంత చక్కగా ఒక పండగ వస్తే మంచిగా పట్టు పరికి నీళ్ళు వేసుకొని లంగావోణి వేసుకొని చీరలు కట్టుకొని అందంగా తయారై బతుకమ్మలాడి బోనాలు ఎత్తుకొని ఇక్కడున్నటువంటి కల్చర్ని కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి పరిచయం చేసిండ్రు అంటే అది మన తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలుగా మీ అందరి గొప్పతనం. అక్కడికి ఇక్కడి కల్చర్ని ఎట్లయితే తీసుకుపోయినరో అక్కడి నుంచి మళ్ళీ మీరు రివర్స్గా ఇక్కడ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసి వచ్చిండ్రు కాబట్టి తప్పకుండా మీ అందరితో పాటు మేమందరము ఉంటాం. మనందరము కలిసి ఇవాళ మీరు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్లో కలిసి అందరం భాగస్వాములమై
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకుందామన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటున్నందుకు మీ అందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు. సంపంగి గ్రూప్ ఓనర్ రమేష్ గారు ఇక్కడికి వచ్చారు, ఎందుకంటే మన ప్రతి ప్రోగ్రామ్ కి తను స్పాన్సర్ చేస్తారు, ఒక వర్డ్ మాట్లాడాల్సిన కొరత. సో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ గ్లోబల్ ఎన్ఆర్ఐస్ మీట్ కి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం. సో నిజంగా మనము ఇండియాలో మేడం చెప్పినట్టు